ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రతి ఒక్కరూ గట్టిగానే ప్రయత్నిస్తారు. ఇప్పుడు రీజన్ లెవెల్లో ఎవరూ ట్రై చేయట్లేదు, పాన్ ఇండియాలో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మూవీ అంటే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఒక్క రీజన్కే పరిమితమై ఉండేవి. అందులో స్టోరీ బాగుంటే డబ్బింగ్ చేసి వేరే భాషల్లో రిలీజ్ చేసేవారు. ప్రజెంట్ పాన్ ఇండియాలతో అన్ని వుడ్లన్నీ కలిపే మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలతో అన్ని వుడ్స్ హీరోలు, హీరోయిన్స్, యాక్టర్స్ కలిసి నటిస్తున్నారు. దీంతో మూవీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా ఎక్కువగా కొనసాగుతోంది. లేటెస్ట్ గా డైరెక్టర్స్ కూడా మల్టీ స్టారర్ మూవీ చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు బిగ్ స్టార్ హీరోస్ మల్టీ స్టారర్ చేస్తున్నట్లు లీక్ వచ్చింది. ఇంతకీ లీక్ అయిన వార్త నిజమేనా? బిగ్ స్టార్ హీరోల మల్టీ స్టారర్ మూవీని డైరెక్ట్ చేయబోతున్న డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సత్తా చాటుతూ మూవీస్ చేస్తూ ఒక సామాన్యుడు స్టార్ హీరోగా ఎదగొచ్చు అని నిరూపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ తన స్వశక్తితో పైకి రావటమే కాదు, తనలాంటి ఎందరో నటీనటులకు ఇన్స్పిరేషన్. అందుకే చిరంజీవి లాంటి వారిని ఇండియన్ ఫిలింలో బహు అరుదుగా చూడొచ్చు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించే మూవీస్ చేస్తూ కెరీర్లో మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోయారు. ఫిలిమిండస్ట్రీలో వరుసగా 6 ఇయర్స్ 6 ఇండస్ట్రీ హిట్స్ దక్కించుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాలుగా మూవీస్ చేస్తూ చిరంజీవి ఫ్యాన్స్ని, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 157వ మూవీ విశ్వంబర. ఇప్పటికే నేటి జనరేషన్తో పోటీ పడుతూ చార్మింగ్ లుక్స్, మాస్ డ్యాన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి మూవీతో తనకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు ప్రభాస్. తనదైన మార్కును మూవీస్లో చూపిస్తూ ప్రజెంట్ ఇండియాలోనే టాప్ హీరోస్లో ఒకరిగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన చేసే మూవీలన్నీ కూడా ప్యానిండియాలో భారీ వసూళ్లు అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ కూడా సంపాదించి పెట్టాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ రాబోతుందంటూ గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా చిరు ప్రభాస్ కాంబినేషన్లో మూవీ వస్తే చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కాంబో కోసం అందరూ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీ డైరెక్టర్ ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు. కానీ ఫిలింనగర్లో నడుస్తున్న టాక్ ప్రకారమైతే ప్రశాంత్ వర్మ ప్రభాస్తో చేయబోయే మూవీలో చిరంజీవి గారు కూడా ఒక లీడ్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రశాంత్ వర్మ ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అంటూ క్రిటిక్స్ అంటున్నారు. చిరంజీవికి ప్రభాస్కి మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి వీళ్ల కాంబోలో మూవీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రిటిక్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా కల్కి మూవీతో ప్యానిండియా లెవెల్లో హిట్ కొట్టిన ప్రభాస్ మరో 2 మూవీస్తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో ప్రజెంట్ ఫౌజీ, స్పిరిట్ అనే మూవీస్ ఉన్నాయి. ఈ మూవీలు కంప్లీట్ చేశాక ప్రశాంత్ వర్మతో మూవీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి, అనుకున్నట్టుగా ప్రభాస్ చిరంజీవి కలిసి యాక్ట్ చేస్తే అటు మెగా ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్తో థియేటర్స్ బ్లాస్ట్ అవ్వటం ఖాయమనే చెప్పుకోవాలి.